కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ దిబ్బలపాలెంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యంతిథిగా నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, కౌన్సిలర్ సుంకర రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు తమ సంఘానికి అవసరమైన పలు సమస్యలు నేతలకు వివరించారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య మాట్లాడుతూ, నగర పంచాయతీ ఏలేశ్వరంలో సుమారు 700 మంది భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులు ఉన్నారని, సంఘానికి అవసరమగు కమ్యూనిటీ భవనం తదితర అంశాలపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్తో చర్చించడం జరిగిందని తెలిపారు. సంఘ సభ్యులు అందరూ ఒకే మాటపై ఉండి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని, మేము ఎప్పుడు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా వారికి సూచించారు. ఇప్పటికే ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో పలు సంఘాలకు ఎమ్మెల్యే పర్వత కమ్యూనిటీ భవనాలకు సంబంధించిన స్థలం, నిధులతో పాటు వారి సొంత నిధులు కూడా వెచ్చించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పర్వత ప్రసాద్తో పాటు, మేము అందుబాటులో ఉంటామని భవన నిర్మాణ కార్మికులకు నాయకులు భరోసా ఇచ్చారు. కట్బందీగా టాప్ ర్యాంకులో ఉండే పరిస్థితి వచ్చింది. మరి మీరు ఇంత సమర్థవంతమైనటువంటి శక్తి ఉన్నటువంటి తాపీ మేస్త్రి కూడా మీలో ఒక యూనిటీ లేకపోవటం వల్ల ఇంతవరకు నన్ను సుమారు 5-6 సార్లు 5-6 నెలల నుంచి రోజు కూడా మాకేదో చేయండి అని చెప్పి మీ సంఘ సభ్యులు కొంతమంది నా దగ్గర రావడం, ఇది విడివిడిగా ఉంటే ఎంతవరకు మనం చేసినా సరే ఉపయోగం ఉండదని చెప్పేసి నేను డైరెక్ట్ పర్వత ప్రసాద్ గారితో ఎమ్మెల్యేతో మాట్లాడటం కూడా జరిగింది. ఆయన 100% 100% మన దగ్గరకు వచ్చారు కాబట్టి నువ్వు చేసి తీరాలని చెప్పి ఆయన నన్ను చక్కగా చెప్పడం కూడా జరిగింది. నేను శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా పర్వత ప్రసాద్ గారిని ఎక్కిన తర్వాత వడ్రం మేస్తులు అంటే కార్పెంటర్ సంఘానికి ప్రతి సంవత్సరం భోగి పండుగ నాడు 30,000 రూపాయలు ఇస్తున్నాడు ఆయన. అది అవునా కాదో మీరు అందరూ తెలుసుకోండి. ఇప్పుడు 2 సంవత్సరాలు ఇచ్చాడు, 3వ సంవత్సరం రేపు వస్తుంది, జనవరిలో 30,000 ఇస్తున్నాడు. ఫోటో స్టూడియో పెట్టుకున్నటువంటి సంఘం వాళ్ళందరూ కూడా వస్తే వాళ్ళకు కూడా నెలకు 30 సంవత్సరానికి 30,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పటికి 60,000 ఉంది, రేపు 90,000 వద్దు. అదేవిధంగా రజక సంఘానికి 30,000 ఇచ్చారు. అంటే ఎందుకు ఇస్తున్నాడంటే అతను ఇచ్చే ముందు ఒక మాట చెప్తాడు, నేను మీ సంఘంలో ఒక సభ్యుడిగా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను తప్ప, మీరు చూశారు ఈ మధ్యకాలంలో సాయిబులు వచ్చారు అంటే ముస్లింస్, మాకు సంఘంకి కమ్యూనిటీ వాళ్ళు కావాలంటే అన్నాడు. అందరూ అడిగితే నేను దగ్గరుండి ఇక్కడే పాత ఎండీ ఆఫీస్ హాస్పిటల్ దగ్గర 500 గజాల స్థలం ఇవ్వడం జరిగింది, 100,000 రూపాయలు క్యాష్ ఇచ్చేయడానికి వాళ్ళకి, కట్టుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని శుభ్రంగా చేసుకోమని. అదేవిధంగా సుంకర రాంబాబు గారు పగలు రాత్రి కూడా ఎలక్ట్రీషియన్స్ అన్న వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్తే వాళ్ళకి ఇక్కడ స్థలం ఇచ్చాం, వాళ్ళకు కూడా త్వరలో 100,000 రూపాయలు ఎమ్మెల్యే చేతి మీద ఇప్పిస్తాం. రమారమి ఏలేశంలో 600-700 మంది వరకు మీరు ఉండి ఉంటారు సంఘం. ఇంత పెద్ద సంఘం ఏది ఉండదు ఏలేశంలో. ఇంత సమిష్టిగా ఉన్నప్పుడు మనం అనుకున్నది నెరవేర్చుకునేటువంటి బాధ్యత మీ అందరి చేతుల మీద ఉంది చేయడానికి. ఆయన అనేక సందర్భాల్లో నేను ఆయన కలిపి కూర్చున్నటువంటి సమయంలో చాలాసార్లు, అల్లుడు గారు ఇక్కడ అన్ని యూనియన్లకి మనం న్యాయం చేయగలుగుతున్నాము, ఒక తాపీ మేస్త్రుల యూనియన్కి మనం ఏ విధమైనటువంటి సహాయాన్ని కూడా అందించలేకపోతున్నాము, దీని గురించి ఒకసారి మనం చర్చించుకుంటే బాగుంటుందని నాకు చాలాసార్లు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మన తాపీ మేస్త్రిలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి సభ్యులతోటి నేను డిస్కషన్ కూడా చేయటం జరిగింది. మీరు ఏదో ఒక రకంగా మన అందరం కూడా కలిసికట్టుగా రావాలి అని అంటే, మన సంఘ సభ్యులు ఇచ్చినటువంటి మాట ఏంటంటే మన వాళ్ళు అందరూ కలిసి రావట్లేదండి, జనాభా అయితే ఎక్కువ మందే ఉన్నాము, మేము 500 మంది ఉన్నాము, కానీ మాలో మాకు కొంచెం ఇబ్బందులు ఉండటం వల్ల ఎవరికి వాళ్ళే విడివిడిగా ఉంటున్నాము అని చెప్పేసి నాకు అంచుమించుగా 4-5 గ్రూపులతో మాట్లాడితే అందరు ఇచ్చినటువంటి సమాధానం. కానీ ఆ రోజు మొదటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కేవలం 50-40 మంది నాకు కనిపించారు, ఈ వేళ 300-400 మంది కనిపించారంటే మీలో ఉన్నటువంటి ఐకమత్యం మీకు తెలియకుండా